వనపర్తి పట్టణం నందు ఎంఓఎస్ బంకెట్ హాల్ నందు అట్టహాసంగా నిర్వహించిన నేషనల్ యూనియన్ పోస్టల్ ఎంప్లాయీస్ గ్రూప్ సి పోస్ట్ మ్యాన్ ఎన్యుజీడీసీ వనపర్తి డివిజన్ సంఘాల యొక్క 10వ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సమావేశానికి పోస్ట్ మ్యాన్ జి గట్టయ్య అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్యుపి గ్రూప్ సి రాష్ట్ర కార్యదర్శి జి శంకర్ గౌడ్, పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎండి కలిన్, ఎన్యుజీడీఎస్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ కోటేశ్వరరావు పాల్గొని తపాలా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరిగింది. సిహెచ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రస్తుతం తపాలా ఉద్యోగాలు ఎదుర్కొన్న టార్గెట్ ఐపీపీబీ ఆర్ఐసిటి నెట్వర్క్ సంబంధిత సమస్యలను త్వరగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న గ్రామీణ తపాలా ఉద్యోగులకు మెడికల్ పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న జీతాలు కల్పించి సివిల్ ఉద్యోగులు గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డివిజన్ లోనికి సంబంధించిన 7 తాలూకాల ఉద్యోగులు పాల్గొన్నారు. తెలంగాణ సర్కిల్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి జీడిఎస్లు ఈరోజు మరి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే కమలే చంద్ర గారు ఇచ్చారు కమిటీ రిపోర్టు, ఆ కమిటీ రిపోర్ట్ని యథాతథంగా అమలు చేయకుండా చాలా కోతలు పెట్టి ఈ కేంద్ర ప్రభుత్వం మరి అట్లాగే డిపార్ట్మెంట్ అమల్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా జీడిఎస్లకు సంబంధించి ఎలాంటి ఆరోగ్య ఫెసిలిటీస్ లేవు, ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ స్కీము తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే కమలే చంద్ర గారు ఇచ్చిన రిపోర్ట్లో 1/1/2016 నుంచి ఏదైతే నూతన జీతము అమల్లోకి తీసుకురావాల్సి ఉందో మరి అలా అమలు చేయకుండా 1/7/2018 నుంచి అమలు చేశారు. అలా కాకుండా 1/1/2016 కొత్త జీతాన్ని ఇచ్చి దానికి సంబంధించినటువంటి ఎరియర్స్ మొత్తం చెప్పి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి టెక్నాలజీకి అనుబంధంగా తీసుకొస్తున్నటువంటి స్కీములు అటు ఐపీబీబీ బ్యాంక్ కానీ ఇటు ఆర్ఐసిటి సిస్టమ్ కానీ మరి జీడిఎస్లే చేస్తున్నారు. మరి జీడిఎస్ని 4-5 గంటలకి కుదించి మరి ఈ స్కీమ్లన్నీ చేయాలి అని చెప్పడం అనేది చాలా దౌర్భాగ్యకరమైన విషయం. ఈ విధానాలన్నింటినీ రూపుమాపి జీడిఎస్లకు ఏదైతే 8 గంటల పని విధానాన్ని కల్పించి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి మినిమం వేజెస్ని జీడిఎస్లకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయవలసింది, దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ యొక్క సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల్లో భాగస్వాములై పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ తపాల ఉద్యోగులకు కనీస సౌకర్యం లేకుండగా పల్లెటూరులో ఒక బీపీఎం ఉంటే అతనికి ఉదయం ఆరు గంటలు మొదలు పెట్టుకుంటే కాదు 7 గంటల వరకు పనిచేసిన అవసరం ఉంది, కానీ అతనికి ఆఫీస్ రూమ్ ఉండదు. మరి ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, చాలా మంది స్టేట్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నది, పక్కా ఇల్లు ఈ నిర్మాణం చేపడుతుంది కాబట్టి ఈ గ్రామానికి సేవ చేసే ఈ తపాలా బీపీఎంకు ఒక సపరేట్ ఒక ఆఫీసు కేటాయిస్తే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి బాగుంటుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ను సెంట్రల్ గవర్నమెంట్ను ఈ ప్రతిపాదనను అమలు చేయవలసిందిగా కోరుతూ మేము ఈ ప్రజా వ్యతిరేకమైన కార్మిక విషయాలైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి వ్యతిరేకంగా పనిచేయడానికి మేము ముందంజ ఉన్నాం తెలియజేస్తున్నాం. డివిజన్ యొక్క 10వ ద్వైవార్షిక మహాసభలను నిర్వహించుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి యాంటీ లేబర్ విధానాన్ని మరియు తపాలా శాఖలో తీసుకొస్తున్నటువంటి వినూత్న మార్పులకు, తర్వాత దానికి సంబంధించిన ట్రైనింగ్ కానీ, తర్వాత దానికి కావలసిన కనీస సౌకర్యాలు కానీ ఎలాంటివి కల్పించకుండా ఉద్యోగులపైన ప్రస్తుతం విధిస్తున్న టార్గెట్లు, తర్వాత వాళ్ళని మానసికంగా ఎంతో వేదనకి గురి చేస్తున్నారు. వీటన్నిటిపైన ఈరోజు ఇక్కడ నిర్వహించే మహాసభల్లో కూలంకుషంగా చర్చించి వాటిని ఎట్లా గవర్నమెంట్ని మనం ఎట్లా వ్యతిరేకించి ఏ విధంగా గవర్నమెంట్ చెప్పిన పనులు చేస్తూనే వాటికి సరైన మార్గంలో వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలను ఏ విధంగా మనము ఖండించి మన అనుకూలంగా ఎట్లా చేయాలా, తర్వాత ప్రజలకు కూడా ఎలాంటి మనము ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి, వాళ్ళకి ఎలాంటి సర్వీసులు మనం అందించాలి అనే వాటిపైన చర్చించుకోవడానికి ఈరోజు ఇక్కడ మహాసభ నిర్వహించుకుంటున్నాము. ఈ మహాసభలకు వనపర్తి డివిజన్ సంబంధించి మొత్తము ఇక్కడ మామ్నాడు కంబైన్డ్ మామ్నాడు డిస్టిక్లో 2 డివిజన్స్ ఉంటాయి, మామ్నాడు 1, వనపర్తి 1. ఈ 2 వనపర్తి డివిజన్ మహాసభలకు ప్రస్తుతం ఈ కర్తాలు కానీ, సాధనారావుతల పాల్మాకులు కానీ,
తర్వాత ఇక్కడ శ్రీశైలం డ్యామ్ వరకు ఉన్నటువంటి 7 తాలూకాలకు సంబంధించిన అందరూ కూడా అఫీషియల్స్ ఇక్కడ పాల్గొన్నారు. ఈరోజు ఈ సభలు విజయవంతంగా నిర్వహించుకుంటున్నాము. వీటి తర్వాత మేము ప్రజలకు కూడా ఏ విధంగా సహాయం అందించాలి, ఇలాగా మేము సర్వీస్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకొని వాటికి అనుగుణంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తాము.